పుట్టపర్తి పట్టణంలో రెడ్ జోన్ కంటైన్మెంట్ కేంద్రాలను జిల్లా ప్రత్యేక అధికారి జగన్నాథ్ సింగ్ పరిశీలించారు. రెడ్ జోన్ ప్రాంతాల్లోకి వెళ్లి స్థానిక ప్రజలతో మాట్లాడారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రెడ్ జోన్ వాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సదుపాయాలను కల్పించాలని రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ అధికారులను ప్రత్యేక అధికారి ఆదేశించారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో ఉన్న ప్రజలెవరూ బయటకు రాకూడదని, ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని సూచించారు. నిత్యావసరాలు, మంచినీరు, గ్యాస్ తదితర సౌకర్యాలని ఇళ్ల వద్దకే చేరవేస్తామన్నారు. రెడ్ జోన్ వాసులకు వాలంటీర్లు ఎప్పుడూ అందుబాటులో ఉంటారన్నారు. పుట్టపర్తిలో రెడ్ జోన్ 48 రోజుల పాటు కొనసాగుతుందని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ ప్రతి ఒక్కరూ కరోనాపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఇద్దరు ముగ్గురు లేడీస్ ని కూడా మాట్లాడడం జరిగింది. కొంతమందికి అన్ని వస్తున్నాయి, ఎక్కడెక్కడ ఇది రావట్లేదు. ఆల్రెడీ మనం ఇప్పుడు మీటింగ్ కండక్ట్ చేస్తాము, దాని తర్వాత ప్రత్యేకంగా ఇన్ఫార్మ్ చేసాము. సో ఎక్కడెక్కడ తప్పులున్నా దాని అంతా రెక్టిఫై చేసుకుని వాళ్ళు చేస్తారు. ఈ జోన్ ఎన్ని రోజులు ఉంటుంది? ఇంకా జనరల్ గా ఏమంటే, ఒక జోన్ వచ్చిన తర్వాత కంటైన్మెంట్ గా ఈ జోన్ వచ్చి 10 రోజులు అయింది అని అనుకుంటాను. అంటే 10 డేస్ అయింది. జనరల్ గా ఏమంటే, ఒక ఏరియా కంటైన్మెంట్ గా చేసిన తర్వాత ఆ ఒక్క ఏరియాకి చెందిన వ్యక్తి పాజిటివ్ ఎవరికి అయితే వచ్చిందో, ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చిన తర్వాత, ఆయన డిశ్చార్జ్ అయ్యే రోజు నుంచి పట్టి 28 రోజుల వరకు ఇది ఉండాల్సి పడుతుంది. అంటే దాదాపు 42-44 రోజులు టోటల్గా. ఇప్పుడు ఆల్రెడీ 10 రోజులు అయిపోయింది. ఎందుకంటే కొంతమందికి నెగిటివ్ వచ్చి దాని తర్వాత టెస్ట్ చేస్తే పాజిటివ్ రావడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో అప్పుడు తెలియకుండా మనం 14-25 రోజుల్లో జోన్ని క్లోజ్ చేసేస్తామంటే, ఇంకా ఆ వ్యక్తి మళ్ళీ హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఆయనలో మళ్ళీ డెవలప్ అయితే, అది సపోజ్ మళ్ళీ అందరికీ స్ప్రెడ్ అవుతుంది. ఇన్ని రోజులు 30 రోజులు కష్టపడిందంటే వేస్ట్ అవుతుంది. అందువల్ల అదొక్క దృష్టిలో పెట్టుకొని, సో ఆయన రిటైర్డ్ అయిన తర్వాత 28 రోజుల తర్వాతనే ఒక కంటైన్మెంట్ జోన్ అనేది తీయడం జరుగుతుంది. దీని అందరూ ప్రజలు సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను.